ఈ స్కూల్ మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించండు, 90% ఈ గ్రామంలో సిసి రోడ్ లేపించండు. ఇదే కాదు, మహిళా గ్రూపులకు 2 బిల్డింగ్లు కట్టించడం జరిగింది. మార్కెట్ యార్డు రైతుల గోడౌన్ కట్టిస్తే 2 ఏళ్ల కింద 2 లేకులు లేచిపోయినాయి. మరి ఇడు 2 కండలాక చూసుకుంటా అన్న 6 అడుగులు ఎక్కడ పోయినాయి? 2 ఏకులు ఏపీయక హరీష్ రావు, నేను సూటిగా అడుగుతున్నా, చెట్టు అంతా పెరిగితే సరిపోదు, మోకాళ్ళలో ధమాకు ఉండాలి హరీష్ రావు. నీకు రైతుల కోసం కీర్తి శేషులు ముత్తంరెడ్డి గారు కట్టించిన గోడౌన్ కు 2 రేకులు లేచిపోతే 2 ఏళ్ళు అయింది, దాని దిక్కే మళ్ళీ చూడలేదంటే నువ్వు ఎట్లా అంటో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయండి. మా ఆటో డ్రైవర్లకు ఆటో భవన్ కట్టడం జరిగింది, అదే విధంగా స్కూల్ కు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించడం జరిగింది. ఒక్క గ్రామంలో చెరుకు ముత్యంరెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఇన్ని పనులు చేపించండు. మరి ఆగిపోయిన పనులు ముందుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారా? నిలబడతారా? నిలబడతాను. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి పైకెత్తు, 2 చేయి ఉంటే 2 చేయి కూడా పైకెత్తు. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాహుల్ గాంధీ గారు నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. ఓపికతో మా అత్తలు కానీ, మా చెల్లెళ్ళు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, యువకులు కానీ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీసుకునేందుకు రేవంత్ రెడ్డి గారి మొదటి ఈ మండల్లో వారు మండల్ ఎరుకోటి మండల్ ఇన్ఛార్జి గా ఉన్నారు. మొట్టమొదటిగా వారు ఈ రోజే అల్వాల గ్రామంలో మొదలుపెట్టినారు. దీని తర్వాత ఎన్ని గ్రామాలకు వారు పోతా ఉన్నారు. ఈ మొదటి గ్రామంలో ధనస్వాదం అందించిన మా ఉదయపూడకి నమస్కారం. మీ అందరికి కూడా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.